ఇప్పుడు లోక్సభలో 15% మాత్రమే మహిళలు ఉన్నారు. మొత్తం యావరేజ్ న 8% అటు రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టసభలు ఇటు కేంద్రంలో ఇక్కడ పార్లమెంట్ లో తీసుకుంటే 8% మాత్రమే మహిళలు ఈ రోజు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. ఇక బీసీలు బ్యాక్వర్డ్ కాస్ట్ కు సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల్లో ఏ రకంగా అయితే ఎస్సీలకి ఎస్టీలకు జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్ కల్పిస్తారో, మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో 15% ఎస్సీలకి 7% ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. అదే జనాభా ప్రాతిపదికపైన మొత్తం దేశంలో, రాష్ట్రంలోనే కాదు దేశంలో 50% మించి బీసీలున్నారు. జనాభా ప్రాతిపదికపైన ఈరోజు 27% మాత్రమే బీసీలకు క్యాప్ విధించడం, రిజర్వేషన్ క్యాప్ విధించడం జరిగింది. దాన్ని జనాభా ప్రాతిపదికపైన అంటే 50% కాని బీసీలు ఉంటే 50% రిజర్వేషన్ ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక యాంటీ డిఫెక్షన్ లా, దీన్ని 10th షెడ్యూల్లో ఏదైతే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ 10th షెడ్యూల్ని నిర్వీర్యం చేయడం జరిగింది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రెండు కూడా యాంటీ డిఫెక్షన్ లాని అటు 10th షెడ్యూల్ని కానీ దాన్ని అమలు చేయట్లేదు సరిగా అన్నటువంటి విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించాం. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే స్పీకర్స్, రాష్ట్రాల్లో స్పీకర్స్ కానీ ఇటు పార్లమెంట్లో కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లాని దాన్ని చట్టపరంగా దాన్ని అమలు చేయట్లేదు అన్నటువంటి విషయాన్ని, దాన్ని అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను కూడా మేము సకలపక్ష సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా రాజ్యసభలోనే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని. ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లిపోయింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కానీ బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ల మాట నిలబెట్టుకోలేదు. తప్పనిసరిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి ఒక అగ్రేరియన్ స్టేట్ కాబట్టి తప్పకుండా అవసరం అన్నటువంటి విషయాన్ని దాన్ని ఇవ్వమని కూడా మేము ప్రస్తావించడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులో బీజేపీ ప్రభుత్వం మనకు గ్రాంట్స్ సఫిషియెంట్ గా 12,000, మీకందరూ కూడా తెలుసు, రీసెంట్ గా 12,911 కోట్ల రూపాయలు మనకు అప్రూవ్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ ఫేజ్ లో రిమైనింగ్ అమౌంట్ 4,233 కోట్లను కూడా త్వరలో రిలీజ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక 1,310 కోట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు ఖర్చు పెట్టి బాకీ సెంటర్ నుంచి రావాల్సి ఉందో దాన్ని కూడా రిలీజ్ చేయమని మేము కోరడం జరిగింది. ఇక సౌత్ సెంట్రల్ జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, గతంలో ఏపీ పునర్విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు షెడ్యూల్ 13(8)(a) విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామనని చట్టంలోనే చెప్పడం జరిగింది. 4 సంవత్సరాలు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ క్రియేట్ చేసి 4 సంవత్సరాలైంది, డిపిఆర్ సబ్మిట్ చేసి 3 సంవత్సరాలైంది, కానీ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కి ఇంతవరకు ప్రారంభం కాలేదు అన్నటువంటి విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పి దాన్ని అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అంటే వైజాగ్ స్టీల్, ఏదైతే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నదో అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యం కాదు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, బీజేపీ ప్రభుత్వం యొక్క సిద్ధాంతమే నష్టాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ని ప్రైవేటైజ్ చేయాలన్నటువంటిది. కానీ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అంటే ఈరోజు విశాఖ ఉక్కు ఈరోజు లాభాల్లో ఉంది, దాని లాభాల్లో ఉన్నటువంటి పిఎస్యుని దాన్ని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటిది నిర్ణయం తప్పు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అఖిలపక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకొచ్చాం.
పార్లమెంట్ లో కూడా లేవనెత్తుతాం. దీని పరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరంగా మా ఎంపీలందరూ కూడా ఈ అంశాల మీద పోరాటం సాగిస్తారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏముంటుంది అంతా విని గమ్ముకుంటారు, దాంట్లో ఏమన్నా రెస్పాన్స్ ఉంటుంది అఖిల పక్షం. అంటే ఎప్పుడు జరిగిన సమావేశాలకి మీరు అడిగినవన్నీ మేము చర్చిస్తాం ఒప్పుకుంటాం అంటారు, కానీ ఎప్పుడు ఆ విధంగా జరగదు. ఎక్కడ కూడా అఖిలపక్ష సమావేశంలో మీరు చెప్పిందంతా కూడా విన్నాం, ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది అని చెప్తారు, అంతేగాని దాని మీద పెద్దగా స్పందించేది. కానీ స్పెషల్ స్టేటస్ మీద ఇంత ముందే వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పిన సందర్భం మళ్ళీ మళ్ళీ మీరు అడగడం వల్ల ఏమైనా అవకాశం ఉందంటారా సార్? మనం అడగడం అన్నటువంటిది, పోరాటం చేయడం అన్నటువంటిది మన బాధ్యత. ఆ వాళ్ళ దగ్గర నుంచి సాధించుకోవడం అన్నటువంటిది మన బాధ్యత. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నప్పుడు దాన్ని మనం అడక్కపోవడం అన్నటువంటిది తప్పు. ప్రజల ఆశయాల మేరకు, ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం సాగిస్తానే ఉంటుంది. అది వచ్చేంత వరకు కూడా ఆ యొక్క పోరాటం కొనసాగుతుంది. కృష్ణ, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది లా కమిషన్ ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ని మాత్రం సబ్జెక్టు మాత్రం పెట్టారు. దానిపైన ఒక డ్రాఫ్ట్ బిల్లు కానీ లేకుంటే ఒక డీటెయిల్డ్ నోట్ కానీ ఏమీ లేదు. లా కమిషను 28వ తారీఖు వరకు ప్రజల దగ్గర నుంచి అబ్జెక్షన్స్ కానీ సలహాలు కానీ తీసుకునేటటువంటి అవకాశం కల్పించింది. 28వ తారీఖు తర్వాత బహుశా కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కాని సమర్పిస్తే, ఆ నివేదికను నాకు తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వం లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్కు పంపిస్తుంది. లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్కు పంపించిన తర్వాత ఆ యొక్క అబ్జెక్షన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత, సలహాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ డ్రాఫ్ట్ బిల్లును తయారు చేస్తుంది. డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసిన తర్వాత ఆ డ్రాఫ్ట్ బిల్లును క్యాబినెట్లో పెడతారు. క్యాబినెట్ దాన్ని ఆమోదించిన తర్వాత చట్టసభలకు వస్తుంది. ఇది రాజ్యాంగ సవరణ కాబట్టి ఇది రెండు సభల్లోనూ కూడా 2/3 మెజారిటీతో ఇది గెలుపొందాలి, అప్పుడే ఇది చట్టమవుతుంది. ఇప్పటి వరకు ఒక సబ్జెక్టును మాత్రమే లా కమిషన్ ముందు పెట్టారు. దీని గురించి ఎటువంటి అవగాహన మనకు లేదు. ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి దాని మీద మనకు ఏ రాజకీయ పార్టీకి కానీ ఒక అవగాహన అటువంటిది లేదు, ఒక బీజేపీకి తప్ప. దీని గురించి మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మాట్లాడిన తర్వాత, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి అన్ని అంశాలని అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత మా పార్లమెంటు సభ్యులు దానికి అనుగుణంగా నడుచుకుంటారని మీకు తెలియజేస్తున్నాను. చెప్పాను కదా సార్, ఈ ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో వైజాగ్సిపి వైఖరి ఏంటి? ఎందుకంటే చాలా పక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, కేంద్ర జోక్యాన్ని గవర్నర్ పాలన. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఇప్పటి వరకు ఆర్డినెన్స్ మాత్రమే మన దగ్గర ఉంది, బిల్లు ఏంటి అన్నటువంటిది మన దగ్గర లేదు. ఈ యొక్క అంశాన్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు, ఆయన పరిధిలో ఉంది. దీని మీద రేపు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆర్డినెన్స్ను చట్టం చేయాలి. 6 నెలల లోపల లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.